అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 2023-24 వార్షిక బడ్జెట్లో ఎన్నికల తాయిలాల్లో భాగంగా సంక్షేమానికి భారీ ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు రైతు బంధు కోసం భారీగా నిధులు కేటాయించడాన్ని వారు ఉదహరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయింపులు పెంచడం, సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు షెడ్యూల్ ఖరారు చేయడం వంటి పలు నిర్ణయాల్ని ఓటు బ్యాంకుపై ప్రభావం చూపేవేనని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2,90,396 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం 37,525 కోట్ల రూపాయలు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించడాన్ని బట్టి చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానంగా రానున్న రోజుల్లో ప్రజలను దగ్గర చేసే పథకాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక దళిత బంధుకు అధికారికంగా బడ్జెట్ లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా రైతు బంధుకు 5,000 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం 12,000 కోట్ల రూపాయల మేర నిధులను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో మరో కీలక అంశం ఏమిటంటే సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు 3,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 7,890 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. దీని కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,63,000 మందికి 7,890 కోట్ల రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కూడా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటి అమలు ద్వారా ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ బడ్జెట్ ఎన్నికల వేళ అధికార పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుందా, వ్యూహం ఫలిస్తుందా అనేది చూడాలి.